వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. ఓ హాయ్ అన్న. ఎందుకయ్యా ఓ హాన్ కొడతావు? టాక్సీ మీరు బుక్ చేశారు కదన్న, టాక్సీ తీసుకెళ్దామని వచ్చాను. నేను టాక్సీ బుక్ చేయలేదే. అంటే ఎవరు బుకింగ్ ఆర్డర్ వచ్చిందన్న నాకు. ఎస్ గైస్, అండ్ మనకి జీటీ ఆన్లైన్లో కొత్త మిషన్ అయితే యాడ్ అయింది, కొత్త జాబ్. సో అదే మనకైతే టాక్సీ మిషన్స్. మీకు గుర్తుందా వైసీటీలో అవన్నీ చేసేవాళ్ళం కదా, సేమ్ అలాగే. ఎంత కష్టపడతాడు అంటావు వీడు రాక్షసుడు? మామూలు కష్టం కాదన్న, ఎందుకంటే అక్కడ చూసి ఇక్కడ కాపీ పేస్ట్ చేశాడు అన్న. అవునయ్యా, ఎందుకే ఆర్ అంటే అదే కదా, రానే కదా. అదే అన్న. మళ్ళీ చేయండి అది. సో ఇది మనకైతే డైమండ్ క్యాసిన పక్కన ఉంటుంది, పక్కన కాదు ఫ్రంట్. ఓకే, ఏంటిది ఇదే డ్రైవింగ్ చేస్తే ఇంకా అయిపోయినట్టు ప్యాసింజర్స్. అంటే ఇందాకే దీన్ని దింపొచ్చాన్న, కాకపోతే గాల్లో ఒకరు రోడ్డు మీద ఒకరు చచ్చిపోయారు. మనకు ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చింది, న్యూ డ్రైవర్స్ కావాలంటే వాళ్ళకి. ఏ మేము ఉన్నాం కదా, వచ్చేస్తున్నావు. నువ్వు జాబ్ చేయి, నా టాక్సీలో కూర్చో ఫ్రీగా. ఓకే అన్న. ఓ టాక్సీలు కూడా ఉన్నాయన్న ఇక్కడ. టాక్సీ ఇంకేముంటాయి అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు టాక్సీ? అంటే డ్రైవర్లు ఎవరొకరు తీసుకెళ్ళి ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓ అంత రియలిస్టిక్ ఎక్స్పెక్ట్ చేస్తావు రాక్ స్టార్ దగ్గర నుంచి నువ్వు? అంటే కొంచెం ఉన్నా ఏదన్నా చేస్తాడేమో అని ఊహించాను. ఏంటయ్యా లీక్ అవుతుంది లోపల నుంచే? సార్ దీంట్లో నుంచి ఏదో వస్తుంది సార్, మెకానిక్ కూడా కావాలా అన్న? మీరు దీనికి ఇంటీరియర్ ఉందా? లేదన్న, లోపలికి తీసుకెళ్ళరన్న. జస్ట్ అలా వెళ్ళి మీరు బయటకు వచ్చేస్తారన్న. ఏమాత్తున్నారు ఎందుకు సార్? జస్ట్ రాక్ స్టార్ థింగ్స్ అన్న. టాక్సీ వర్క్ కెన్ ఆల్సో బి యాక్సెస్డ్ బై ప్రెసింగ్ బి. ఓకే, ఎక్కడ ఉన్నా? ఓకే అన్న, ఎగ్గలు కదా ప్లీజ్. రావట్లేదన్న. ఎక్కడ రావట్లేదా? రావట్లేదన్న. అన్న ఒక్క సెకండ్ అన్న, నేను బుక్ చేయడానికి ట్రై చేస్తాను, ఏమన్నా ఉంటుందేమో. అయ్యో అంటే జస్ట్ ట్రైయింగ్ అన్న. అది కాదు అన్న, ఇది సేమ్ నేను రియల్ లైఫ్ మోడ్సీస్ లో చేసిన మోడల్ ఉంది ఇది. సరిపోయిందన్న, వాడు ఎవడ వచ్చాడన్న. సేమ్ సింబల్. అరే ఏంట్రా నువ్వు నా కాంపిటీషనా? నా కాంపిటీషనా అన్న? వాడు టాక్సీ చెప్పేసుకుని నువ్వు బ్యాక్ సైడ్ వచ్చి అండ్ ఇద్దరు కలిపి చేయడానికి అయితే ఉండదు కదా. ఓకే, ఓన్లీ సోలో. అండ్ మీరు ఎంసీ క్లబ్ కానీ లేకపోతే సెక్యూర్ సర్ అంటే సీఈఓ కానీ అయితే ఇది చేయలేరు. సూపర్, లెట్స్ గో. క్రిమినల్స్ బికేమ్ టాక్సీ డ్రైవర్స్. ఇప్పుడు డబ్బులు కనుక ఎక్కువ రాక్షసులను చంపేస్తాను నేను. ఎక్స్పెక్ట్ చేయకు కాదు, మోడే బెటర్ కదా. మోడ్ అయితే ఆటోమేటిక్ గా వాడే పెడతాడు వే పాయింట్ ఎక్కడ ఉన్నారా అని. ఎప్పుడు రాక్స్టార్ రోడ్ మోడ్ చేసినందుకు మోటార్స్ మీద వేస్తాడు కదా, అంటే మోడింగ్ చేసే వాళ్ళు మీద కాపీ పేస్ట్ చేసాడు. అది ఏం ఎఫర్ట్ పెడతాడు అయ్యా వీడు? పోనీ జీడీ ఎగ్జామ్ వస్తుందంటే లేదు ఎందుకు ఇంకా. అరే సారీ అన్న, హార్న్ కొట్. సేమ్ యాస్టీస్, సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు యు రాక్స్టార్. ఒప్పేసుకున్నాం, నువ్వే గొప్ప నటుడివి. అక్కిందన్న కాఫీ కింద పడేసి వచ్చిందన్న. ఓ $1000 టిప్పా? ఫేర్ $106 ఆ. ఇది వెరైటీగా ఉందన్న. టిప్ ఏమో 1000 అంటే వీడికి అర్థమైంది. ఫేర్ $1000 ఇస్తే ఏంటి, ఇక్కడికే 1000 ఆ? అందుకనే రివర్స్లో చేశాడు అన్నమాట. అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఫారెన్ లో రిచ్ అయిపోతారు ఇలాగే. ఓకే, దీనైనా క్రాష్ చేశాను నేను. స్లోగా స్పీడ్ గా వెళ్ళాలి. మేడం మీకు ఏం కావాలి చెప్పండి అన్న. ఇంకొక డౌట్ అన్న, ఇప్పుడు ఇలా $1000 మనకు వస్తే ఎప్పటికన్నా మనం మిలినేర్ కార్లు కొనేది. మిలినేర్ అవ్వలేవు, అందుకనే కదా ఈ జాబ్ పెట్టింది వాడు. మిలినేర్ అయిపోదామనే. ఇది స్టార్టర్లో కూడా ఏం చేయరు అనుకుంటా అన్న. $1000 ఖచ్చితంగా చేయకండి గైస్. అంటే బిగినింగ్ స్టేజ్లో మీకు కొంత మనీ కావాల్సి ఉంటుంది, దానికోసం చేసుకోండి. మీకు ఈ పాపే కదా డబ్బులు ఇచ్చింది. ఎస్ పాప, లేపి డబ్బులు. ఎంత ఉన్నాయండి, ఎంత ఉన్నాయండి?
$30 అన్నా. ఛే, అవని డోర్ ఓపెన్ ఉంది, ఎక్కడ కావద్దాము చూడు నువ్వు. ఓకే అన్న. వచ్చి డోర్ వేస్తున్నాడు అన్న. వచ్చి డోర్ నేను అక్కడే అప్పుకుంటే వచ్చి నా కార్ ఎక్కాడు అన్న దగ్గరలోనే. అరే దీనికి కూడా వేపాండ్ పెట్టచ్చు కదరా బ్లూ కలర్ది. ఎంత పడుతుందిరా నీకు, ఎంత పడుతుంది ఎఫర్ట్? లేదన్నా కొంచెం కష్టం కదన్నా రాక్స్టార్. జీరో జీరో జీరో. రీసెంట్గా మనకి చేసాం కదా డాక్స్ మిషన్స్, అవి కూడా ట్రెవర్ రీమేక్. ఏ సెల్ఫీ దిగుతావు నువ్వు? హాయ్ పాపా లీసా. నాకేం సంబంధం లేదు గైస్. జిమ్మి ఫ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు లీసన్ లేపే లేసాను కాల్చి. నేను మారిపోయాను గైస్, నేను అప్పుడు అని కాదు మారిపోయాను. నేను అరే ట్రైన్ ఎందుకేంటనుకుంటున్నా, ఈ ఒక్క టాక్సీని కంటిన్యూస్గా చేస్తేనే మనకి టిప్ పెరుగుతుంది. దిగి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాం అనుకో ఫస్ట్ నుంచి. అది అండ్ మాక్సిమం టిప్ నీకు వచ్చింది $1900 అంతే. వాడు టార్గెట్ కూడా అదే అవ్వకూడదు. అంటే చెప్పడం ఎలా చెప్పుకోవాలంటే మేము కొత్త మిషన్ యాడ్ చేసాం, కానీ దానికి ఇచ్చే పే అవుట్స్ ఏమో ఫరెస్ట్ శూన్యం శూన్యం శూన్యం. ట్రాఫిక్ రూల్స్ ఏం లేదు. ఎలా లేచావు తల్లి నువ్వు? అంతే మరి చూసావా అక్కడ చావు. వద్దు టాక్సీ తో లేపే. అంటే అన్న అక్కడ పోలీసులు వచ్చారన్న. నువ్వు లేపావు ఇప్పటి వరకు పక్కకి తగలే అనుకున్నా బుల్లెట్స్. నా దాంట్లో పక్కే చూపించినాయ్యా. అదేంటి జిఎంకే అంటే ఇలాగా పక్కన షూట్ చేస్తున్నాను అనుకున్నాను నేను. ఓకే మేబీ భయపడ్డానికేమో అనుకున్నా, కానీ తర్వాత చూస్తేనేమో లీసా పరిగెట్టకుండా అలా నుంచి ఉండిపోయి ఉన్నా. అదేంటి జరుగుతుంది? కొత్త అప్డేట్ తో పాటు కొత్త గ్లిచ్ అనుకుంటాను మనకి. ఇవి కామన్ గేస్ ఓకే. అండ్ రీసెంట్ గా ఎవరైనా జీటీ ఆన్లైన్ వీడియోస్ చూడడం మొదలు పెడితే మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ పాత వాళ్ళకి అలవాటే గైస్. మీరు గనక కొత్తగా చూస్తుంటే గైస్ పాత ఆన్లైన్ వీడియోలు కూడా చూడండి. జీటీ ఆన్లైన్ ప్లేలిస్ట్ ఉంటది, మొత్తం చెక్ చేయండి. అబ్బా రచ్చ రాంబోల మామూలు రచ్చ కాదు గైస్. అన్న అదేంటి పారిపోయింది? అది కాదు మిస్ అయిపోయింది అన్న మనకి. మిస్ అయిపోయింది తన మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. అరే ఎవరో పక్కన ఎక్కరండి రా, ఈసారి పక్కన అబ్దాం అన్న. ఐ థింక్ రెగ్యులేషన్స్ అనుకుంటా దూరంగా ఉండమని. అంటే యూబర్ వాడు దీని వల్ల వెనకాల కూర్చోమన్నాడు కదా. టిప్ పెరిగింది అయ్యా 1250. వావ్ ఫేర్ మాత్రం అరౌండ్ $100 లోనే ఆడుతుంది అటు ఇటు. అన్న ఒకవేళ ఇప్పుడు $1900 వచ్చిన తర్వాత అన్న మనం టాక్సీ దిగి కొత్త టాక్సీ తీసుకుంటే అన్న మళ్ళీ 1000 వచ్చా. దీని మొదటి చేయకపోవడమే నయం గైస్. అండ్ వెహికల్ డ్యామేజ్ అయితే మనకి తగ్గిపోతా ఉంటుంది. వామ్మో సరిపోయింది అన్న. మరి ఏమనుకుంటున్నావు? నేనేమంటానంటే దీని బదులు ఇంకా బెటర్ యాడ్ చేయొచ్చు. దీనికి ఇంత హైప్ ఎందుకు? టాక్సీ జాబ్స్ వచ్చేస్తున్నాయి అది ఇది. ఇది కనీసం గుర్తులేదన్నా. మరి ఏంటి అలా చూపించింది? అమ్మో నేను గుర్తులేదన్నా. ఏమన్నా ఓకే అన్న, నేను టచ్ చేయలేదన్నా. ఎస్ దిస్ ఇస్ 20 ఇయర్స్ బ్యాక్ జోక్. ఒక 15 ఇయర్స్ అవుద్ది అనుకుంటా ఆల్మోస్ట్ అన్న. ఒరే ఒరే వద్దురా బాబు. అన్న డౌన్ అయిపోయింది అన్న ప్రైస్. నీ వల్ల మొత్తం పెంట చేస్తూ నేను చేయలేదు, మొత్తం క్రాష్ చేసి పడేస్తూ. క్రాష్ చేయలేదు అంట మళ్ళీ చేసేసావు నువ్వు. నా దాంట్లో చూపించింది దొరికేసావు ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉన్నా. అన్న పాప ఎంత చేస్తుందో చెప్పండి అన్న, తర్వాత నేను ఎంత అడగాలో కనుక్కుంటాను. ఈయన కూడా లేపే వీడియో అలాగే తగ్గించాడు కదా మనకి ఆశ చూపించాడు. ఓరే నాయన గేమ్ క్రాష్ అయింది అనుకున్నాను అబ్బా నేను అక్కడ లేక ఉందో. ఏయ్ బాబాయ్ ఆడికి ఆడికి డబ్బులు అసలు గ్యాప్ లేకుండా ఇస్తున్నారండి రా అన్న. వీడు ముష్టిచ్చాడు అన్న. ఎంత? $12 అంట అన్న. హే సింగిల్ డిజిట్ అయితే బాధపడాలి నువ్వు. ఓకే అన్న.
అవును నీ టాక్సీ తీసుకుని రావచ్చు కదా. నా టాక్సీ తీసుకున్నా జేఎంక దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ టాక్సీ ఉంది గైస్, దాన్ని నేను టాక్సీ అంటాను ఎందుకంటే చూడడానికి యాజ్ ఇట్ ఈస్ అలాగ ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఎందుకో తీసుకొచ్చేస్తాను, తీసుకురా చూపిద్దాం మన వాళ్ళకి. అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మళ్ళీ చూపిస్తా ఈరోజు మనకి టాక్సీ మిషన్స్ స్పెషల్గా. అయ్యయ్యో దొరికిపోయానే. మామూలుగా అయితే గైస్ నేను అసలు ఒకటి రెండు చేసి ఆపేద్దును, కానీ మీకు ఇప్పుడు చూపించాలి కదని చెప్పేసి ఇన్ని సార్లు చేస్తాను అంతే. హలో, వా అక్కడ నాకు రివర్స్ చేయడానికి కూడా అవ్వలేదు అబ్బా. రేడియస్లోకి వెళ్ళగానే ఆ కార్ పేరేమన్నా గుర్తుందా? దీందా? ఆహా లేదు. నా అది చూడు, షోరూంలో చూడు, తెలిసిపోవచ్చు. దానికి వెళ్ళిపోతున్నా అన్న. అది దాంట్లోనే ఉంటుందా లేకపోతే సదన్ శానిటీసా? ఫోర్ డోర్లో దీంట్లో అయితే లేదన్నా. ఫోర్ డోర్? అది అవునన్న ఫోర్ డోర్. ఓకే, నేను ఇంకా టూ డోర్ టాక్సీ అనుకున్నా. ఓకే దీంట్లో ఏ కాదు. కానీ గైస్ టాక్సీ మిషన్స్ మోడల్ ఉంటుంది, వాళ్ళు వీడి మీద కాపరేట్ వేయాల్సిందే పక్క కన్ఫామ్ అన్నా. ఎందుకంటే సేమ్ టు సేమ్ అండ్ కన్విన్షన్ కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే ఫేర్ టిప్ అని తగ్గిందా అన్న? తగ్గడం కాదే, నా మీదకి వచ్చారు. ఒకటేమో లెఫ్ట్ ఫ్రంట్ నుంచి, ఒకటేమో రైట్. వామ్మో, నన్ను ఇరికించాలనే వీళ్ళు ఏదో ప్లాన్ చేశారన్న మన మీద. దీని మీద వచ్చేదే మనకి తక్కువ, దాంట్లో వీళ్ళు అదో ప్లానింగ్లు మళ్ళీ. దీంట్లో వచ్చేదే ముష్టి, ఈ ముష్టి వాళ్ళు ఇంకా దారుణంగా చేస్తున్నారు. అరే నువ్వు టర్న్ దొరకవా. దీని పేరు టెలిగేటర్ అంట. టెలిగేటర్ తీసుకుని వచ్చాయి, మామూలుగా చూపిందాం. మెకానిక్ బాబాయ్ నా బండి ఎత్తుకురమ్మా. దాంట్లో కూడా మనకి టాక్సీ చేసుకుని ఉంటే బాగుంది కదా, అంటే ఊబర్ డ్రైవింగ్ జాబ్ టైప్ అన్న. మీకు ఇది డెలివరీ ఇచ్చిన తర్వాత మీకు కామెడీ చూపిస్తాను. ఓకే నువ్వు చెప్పు, అది కామెడీ కాదు నేను చెప్తా. అంటే ఏం లేదన్న, టాక్సీ కూడా కొనుక్కోడానికి వీడు ఇచ్చాడన్న. టాక్సీ కొనుక్కోనిచ్చాడా? నిజంగా అన్న, కొందామా అన్న? చూద్దాం టోటల్ అండ్ 4943 6969 చేసే వరకు చేస్తాను గేసి ఈరోజు. అది ఇప్పుడు నా చేతిలో బతికిపోయింది అన్న, వెహికల్ ఎత్తుకుంటున్నా కాబట్టి. అది లేకపోతేనా? కానీ థ్యాంక్స్ అన్న, భలే క్యూట్గా అన్న. తప్ప అయితే బతికిచ్చేద్దాం అన్న. జేఎంకే అన్న, వీడిని నేను ఎక్కడికి రూట్ పెట్టమంటే వీడు చూడు, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా రావాలంట. చంపేస్తామన్నా. రే రాక్ స్టార్, ఎందుకు రా, నీ వల్ల ఉపయోగం ఏంట్రా? ఇదొక రూట్ ఉంది కదరా, ఓ బ్రిడ్జా అది అయితే తప్పలేదు. కానీ ఎడిసెన్ నుంచి ఎక్కేచ్చు కదా అబ్బా మనం. చూస్తాను గైస్ అది ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఆ దగ్గర అవును, మనకి ఆప్షన్ ఉంది కదా. చెప్తాను రా రాక్ స్టార్ నీకు ఇప్పుడు ఉండు, ఐఎమ్ కమింగ్. నేను కూడా వచ్చేస్తాను రాక్ స్టార్ గారిని సంపాదం అన్న. ఓకే గైస్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. పాపా? పాప కాదు, సరిపోయింది. టాక్సీ అంట అరుస్తున్నాడు బయ్ వీడు. సంపేద్దాం అన్న, నేను వస్తున్నా అన్న. నువ్వు ఇంకెప్పుడు అయ్యి వచ్చింది? అంటే కొంచెం లాంగ్లో ఉన్నా కదన్న, వచ్చేస్తున్నా. ఇది ఇచ్చిన తర్వాత చూద్దాం మనీ ఎంత అవుతుందో. ఒక 6000 దాటిన తర్వాత ఇంకా ఆపేస్తా. బేస్ట్ గేస్ ఇది, ఎవరు ట్రై చేయకండి. నేను బలే పోయా, మీరు బలం అవద్దు, పని కోసం చూసుకోండి. యో రివర్స్లో వస్తున్నా చూసుకో అయ్యా, అదే రోడ్లో వస్తున్నా నేను. లేదు లేదు నేను వెళ్ళిపోతా, నీకు వెనకాల బ్యాక్ సైడ్. నేను వచ్చేస్తున్నా. జిఎంకేఎస్ ఎక్స్పెన్సివ్ టాక్సీ, అది నేను ఫస్ట్ ఇంప్రెషన్. అది అబ్బా ఏ టాక్సీ భలే ఉందా, అదేనా అన్నాను? భలే ఉందా టాక్సీ? అది ఇన్ గేమ్ ఆడి. దాని పేరేంటి? టెయిల్గేటరా? అవునన్నా. టెయిల్గేటర్ ఏంటి? టెయిల్గేటర్ బ్రాండ్ నేమ్ అనుకుంటా. ఒబే అన్నా? ఒబే. ఓకే ఒబే బ్రాండ్ నేమ్, మోడల్ పేరు వచ్చేసి టెయిల్గేటర్. ఓకే ఓబే 9F రీసెంట్గా లాంచ్ అయింది, మీకు వీడియో కూడా చేస్తాను ఆల్రెడీ. అరే ఎంజాయ్ పండుగరా. నాది కొన్ని టాక్సీ, ఎక్స్పెన్సివ్ టాక్సీ. ఏ నీ ఎక్స్పెన్సివ్ టాక్సీతో నా చీప్ టాక్సీ కుదరద్దామని? అమ్మో లేదన్నా. యా అన్న ఇది నాకు సూచన, నేను ఒప్పుకున్నా. ఇది
అది లెట్స్ గో. ఆ ఇప్పుడు నీ టాక్సీని చూసి నా టాక్సీ ఎవరు ఎక్కరయ్యా? సర్లే అయినప్పటికీ వెనకాల వచ్చేసాయి, ఇంకేం చేయలేం. ఇంక ఇదే ఫైనల్ కేసు, నా వల్ల కాదు. అసలు దీని బదులు మోడ్ చేస్తాం కదా, చాలా బెటర్. ఎందుకంటే కొద్దిగా లాంగ్ ఉంటాయి, మనకి పేర్స్ చాలా ర్యాండమ్గా మారుతుంటాయి అనమాట. అంటే ఒక్కొక్కసారి చాలా దగ్గర, ఒక్కొక్కసారి చాలా దూరంగా. రీసెంట్గా ఎప్పుడు చేసాం మనం జిమ్మితో అనుకుంటా, లాంగ్ రాలేదు ఎందుకో. ఇంతకుముందు పాత ఎపిసోడ్లో చూసుకుంటే లాంగ్ చాలాసార్లు వచ్చేది, పల్లెటూపే వరకు, శాండ్విచెస్ వరకు. ఈ మధ్యన ఎందుకు రావట్లేదు? చెప్పట్లేదు కదా మనకి ఏం జరుగుతుంది. అరే రాక్ స్టార్ నీకే అలా చెప్తున్నాను, నీకే అంటే వాళ్ళు చూస్తే గనక చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు చూస్తారు చెప్పండి, తెలుగు చెప్పలేమన్నా. తెలుగు ఎవరొకరు రాక్ స్టార్ లో పనిచేస్తుంటారు కదా, పని చేసిన వాళ్ళు చూడొచ్చులే, రాక్ స్టార్ టైం చూడదు. ట్రై చేద్దాం అసలా, అసలు మన వాళ్ళకి మ్యాక్స్ చూపించినట్టు ఉంటుంది ఇంకా సీనియర్ లీడర్షిప్ లో ఏమన్నాయో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కారు కొందాం అనుకుంటున్నాను, చూద్దాం ఏదో కారు, స్పోర్ట్స్ కార్ గైస్. అంటే ఏం హడావిడి లేకుండా అనుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే చాలా వెహికల్స్ కొనేసాం కదా ఈసారి, మనసుకి నచ్చిన కొంత. అండ్ గైస్ అన్న నిజంగానే పాతకి కార్స్ ఏం కొనలేదు, మీకు చూపించలేదు. అది ఏదో ఒకటి కొంటాను గైస్, వెహికల్ ఏం కొంటాను చెప్పలేను. ఒక టూ డేస్ అయితే కార్లు కూడా అలా ఉండిపోయినాయి కదా, అది మళ్ళీ మీరు చూడరేమో అని చెప్పేసి మనసుకు నచ్చినవి కూడా వదిలేసాను. అంటే మామూలుగా కూడా కొనుక్కోవచ్చు కానీ మనీ పోద్ది. అంటే ఇంతకు ముందులో నేను ఇప్పుడు గ్రైండ్ చేయట్లేదు కదా, సో షార్ట్ కట్స్ కొంటున్నా, దానివల్ల మనీ వేస్ట్ అయిపోతుంది. మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అదే కొనాలి. ఎవరైనా ఒకవేళ గైస్ గేమ్ కొనాలి అనుకుంటే, సో ఇప్పుడు సేల్ రన్ ఉందా? ఎప్పుడు వరకు అది? ఫిబ్రవరి సెకండ్ వరకు అన్న, ఫిబ్రవరి సెకండ్ వరకు ఉందండి గైస్, చూసుకోండి. దేంట్లో స్టీమా? స్టీమ్ అన్న, స్టీమ్ లో ఆఫర్స్ ఉన్నాయండి గైస్, చెక్ చేయండి. నేను చూసిన డేట్ అయితే ఫిఫ్త్ సెకండ్ ఉందన్న. బట్ మీరు ఒకవేళ గైస్ ఇప్పుడు వీడియో చూస్తుంటే, వీడియో అయిపోయిన వెంటనే ఒకసారి చెక్ చేయండి, చెక్ చేయండి. ఉంటే కొనుక్కోండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, అది 900 అరౌండ్ చూపిస్తుంది, అంతకన్నా ఎక్కువ ఉంటే తీసుకోవద్దు. అదే God bless you. చాలా ఎక్కువ ఫీల్ అయిపోయినా. ఒక్క సెకండ్ అన్న, అన్న వి టీచర్ అన్న. నీకు ఎలా తెలిసింది? అంటే మొహం కొంచెం పాచిపోయి ఉంది అన్న. పాచిపోయిన టీచర్ అంట, జిఎంకి ఓపెన్ స్టేట్మెంట్ అన్న. ఆగ్రహంలో టీచర్లు రాస్తారు, రోకోలు బంధువులు ప్రకటించిన టీచర్లు. నేను ఇన్ గేమ్ టీచర్లు చెప్పాను, జిఎంకి ఇంట్లో చుట్టుముట్టేసిన టీచర్లు. బ్రేకింగ్ న్యూస్ గైస్, బ్రేకింగ్ న్యూస్ ఇది. జేఎంకే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, పాచిపోయిన మొక్కల్లా ఉంటాయి అంటే టీచర్లు. అంటే ఇన్ గేమ్ టీచర్స్ అన్న, రియల్ లైఫ్ కాదన్న. అంతే, అలా బతికిపోయిన జేఎంకే. ఓపెన్ స్టేట్మెంట్ వేస్తావా? ఓపెన్ స్టేట్మెంట్లు అంటే నేను ఇంకా, నువ్వు వాడు టీచర్ అంటే వాడి దగ్గర ఏదైనా బుక్ ఉందేమో ఏమన్నా, అది అలా అనుకున్నాను నేను. అంత ఆలోచించేసా, ఏదో చెప్పాలని చెప్పేసాను. అది పగని పెద్దది, ఇద్దరు ఉండేలా ఉంటే బాగుండేది అబ్బా. వీడు ఎక్కించుకోలేదన్న లోపలికి, అసలు ఎక్కనివ్వలేదు. ఎందుకేంటి పోనీ వచ్చిపోలే, మోడ్ ఇంకా బెటర్, ఎందుకు చెప్పనా? ఇద్దరు ముగ్గురు కూడా వస్తారు దాంట్లో. వచ్చేవాడు ఒకడే, కానీ ఫ్రెండ్స్ ఎక్కించుకోవడానికి మాత్రం లేదు. అక్కడ మాకు సేల్ లేదు, ఒకటే సీటు. కానీ రెండు సీట్లు సేల్ చేయడానికి ఆప్షన్ లేకుండా తీసాడు. అది ఏంటి గైస్ వీడి వల్ల ఉపయోగం? అంటే వేసుకుంటాను అంటున్నాంలే. సర్లే, అంటే మేము వేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది అబ్బాయి, ఏదో నోటుకు వచ్చింది కదా అని చెప్పేసి అలా చెయ్యం మేము. అండ్ గైస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాము, ఏం లేదు. సో రీసెంట్ టైంలోకి అయితే ఆన్లైన్ పబ్లిక్ సర్వర్లోకి వెళ్ళొద్దు, పెద్ద వార్నింగ్ వచ్చింది గైస్ మనకి. సో పబ్లిక్ సెషన్స్లోకి అయితే వెళ్ళొద్దని, అదేదో కొత్త మోడ్ వచ్చి చచ్చిందంట. అదేంటంటే పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్తో పాటు మొత్తం అన్నీ వచ్చేస్తే, మీ స్టాట్స్ రీసెట్ చేసేచ్చు, మీ గేమ్ని అంటే మిమ్మల్ని బ్యాన్ ఎలా చేసేది సింపుల్గా, అంటే మీ అకౌంట్లో హెవీగా మనీ వేసేసి మిమ్మల్ని బ్యాన్ ఎలా చేసేస్తాం. అది సో కేర్ఫుల్ గైస్ పబ్లిక్ సర్వర్స్లోకి వెళ్ళకండి, ఇన్వైట్ ఓన్లీనే ఉండండి. అది నేనైతే అనుకున్నా, ఏంటి పబ్లిక్ సెషన్లోకి ఒకసారి వెళ్దాం అంటే మన జేఎంకే చెప్పేలాగా,
ఎందుకు వారం జరిగిపోయింది అన్నాను. వీడేమో దుప్పడేసి పడుకుంటారు రాక్స్టార్ వాడు, అలాంటివి ఫిక్స్ చేయాలి అసలు. అన్న హైలైట్ ఏంటంటే ఇష్యూ వచ్చిన ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత అన్న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు అన్న. ఏమని ఫిక్స్ చేస్తా ఏదో? లేదన్న, ఈ వీక్ లో ఏదో అప్డేట్ కి సంబంధించింది పెట్టాడు అన్న. అది వేసుకొని ఉంటారులే కామెంట్స్ లో, ముందు దీని సంగతి చూడరా సామే అని. అరే ఆర్మీ బేస్ లోపలికి ఎవరు రారంటరా? ఆర్మీ వాళ్ళకి టాక్సీ వద్దా అండి? అంటే ఆర్మీ వాళ్ళకి ఎస్ ప్రొవైడ్ చేస్తారు కదా. జట్ అనకయ్యా మండిపోతుంది నాకు. ఓకే అన్న, బాగా ఏడిపించింది తినేసి నేను అన్న. హలో మేడం ఎక్కిసండి. ఓయ్ సిగరెట్ వదిలే వచ్చాక హాయ్ హాయ్ చెప్తుంది ఏజీ. ఇంకా అన్నా నేను ఇందాక డ్రాప్ చేసిన అమ్మాయిని చంపడం మర్చిపోయాను. సర్లే, ఏదో పెద్ద జాబ్ కింద పెట్టుకోను అది నువ్వు. నేనేమో కష్టపడక టాక్సీ తిప్పుతూ ఉంటాను, నువ్వు చంపుతూ ఉండాలి అన్న. అంటే వాళ్ళ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన డబ్బులు మనకు వస్తాయి కదన్న. సో ఇది మీకు జర్నీ కాస్త లాంగ్ ఉంది, స్కిప్ చేస్తా ఎందుకంటే మీకు మ్యాక్స్ టిప్ ఎంత అని చూపించడానికి మాత్రం వెళ్తాం ప్రస్తుతానికి. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తాం. నువ్వు ఎప్పుడు వచ్చేసా? అంటే ఆఫ్ రోడ్ లో కొంచెం అలా వచ్చేసాను అమ్మా. అంటే నేను భయపడ్డా వీడి గ్లిచ్లు తగలయ్యా. లేదన్నా ఆఫ్ రోడ్ లో వచ్చేసాను. ఎస్, ఇక్కడతో మనం అయితే $11,263 సంపాదించారు. టిప్ చూసుకుంటే 17,303. ఇంకొకటి చేద్దాం. ఓ వీడు ఎక్కడ ఉన్నాడు? ఇంకొకటి ఇది కూడా అయిపోయింది అన్న. లేదు వీడి కింద ఉన్నాడు. లేపిస్తావు దాన్ని? నేనేమో ఎక్కించుకుంటున్నాను, వాళ్ళు నాకు మనేస్తారు కదా, తర్వాత వాళ్ళని లేపేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేపేస్తాను. నీకేనా పోలీసు? లేదు నేను అనుకున్నా, లేకపోతే వాళ్ళకి కొండ పని పని ఏంటి? నేను చేసింది అన్నకెందుకు రెడ్డు పడతారు? వాళ్ళు వచ్చేది అదే రూట్. అంటే మీ కారుకి అడ్డం పెట్టిపోయాడు అన్న. వెళ్ళండి, నీకోసం పిచ్చ రెడీగా ఉన్నారు. వామ్మో నేను అట్లా రావట్లేదన్న. డోర్లు తీసి మరీ రెడీగా ఉన్నారు. ఓ షార్ట్ గన్ పెట్టి కొడుతున్నాడు అన్న. ఇడు షార్ట్ గన్ అయితే రెండో దాబ్బులు ఫస్ట్. వచ్చేసాం గైస్ లొకేషన్ దగ్గరికి. జేఎంకే నీకు వంటలు అవసరం లేవు కదా? లేవన్న. ఎక్కరా ఫాస్ట్కి ఎక్కరా బాబు, టిప్ ఎంత ఇస్తాం? 1900 చూసారు కదా, ఇదే మ్యాక్స్. ఇంక వెళ్దాం, ఎందుకంటే చూసారు కదా ఇంతకుముందు మనకి రౌండ్ ఫిగర్స్ అయ్యేవి కాదు, ఇప్పుడు అయిపోయిందంటే ఇంక ఇదే మ్యాక్స్. వచ్చేసాం లొకేషన్ దగ్గరికి. థ్యాంక్ యూ. నువ్వేమన్నా అమ్మాయి వెంటరా చెప్తున్నావు. 1863 సూపర్. నెక్స్ట్ ఇంకొకటి, ఎందుకంటే ఇంకేమైనా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నా డౌట్. రాదు ఇంక అదే ఫైనల్ గైస్. ఓకే అన్న. యాప్ $200 అన్న. $200? అరే అన్యాయం ఇది. నాకు ఫేర్ ఏమో 100 something. $200 నీకు ఇచ్చిందా? అంటే టిప్ ఎక్కువ ఇచ్చిందిలే నాకు 1900. అంటే చంపేసా కదా. వీళ్ళు డోర్లు సరిగ్గా వేయట్లేదు అయ్యా, ఏడిపించేస్తాను నన్ను. లేపేద్దామన్నా? ఆల్రెడీ లేపేస్తున్నా కదా, మళ్ళీ ఏం అంటే అన్న డోర్లు వేయట్లేదన్న, నేను లేపేస్తున్నా అన్న. ఆహా ఇలా కవర్ చేసుకున్నావా? ఏమైనా కలుపుకున్నావు అసలు? అమేజింగ్. అంటే ఇప్పుడు ఆహా, ఇంతకు ముందు మనకి మట్టి రోడ్డు ఉందబ్బా పైకి, అది కాదేమో అని దాన్ని వదిలేసాను, అదే నా తప్పు అయిపోయింది. మొత్తం తిప్పి తీసుకొచ్చాడు నన్ను. అంటే అన్న సడన్ గా తిప్పేసరికి నువ్వు అక్కడ జాలే నాకు, నువ్వు అక్కడ జాలే. హలో బడి, ఏంటి మ్యాప్ చూసుకున్నావు? ఓకే సారీ లేడీ. హాయ్ చైనా పిల్ల, చైనా మేడం. డ్రైవ్ కేర్ఫుల్ అంట, అరుస్తుంది భయ్. అది ఏంటి టిప్ పెరిగింది? ఓకే గైస్ ఇది ఇచ్చేసాక ఇంకొకటి చూద్దాం. ఓకే గైస్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి చెప్పాను కదా, ఎందుకు తగ్గించలేడు నువ్వు? నేను ఏం తప్పు చేసా? ఒక్క క్రాష్ కూడా చేయలేదు. అంటే లేపేవా? దీనే లేపే, నా కళ్ళ ముందు లేపే. అది నేనేం 5-star రైడ్ అంట, అవార్డు వచ్చింది నాకు. 5-star ఏంట్రా అన్న? అక్క తక్కువ ఇచ్చింది అన్న. ఎంత? $18 అన్న. ఏడ్చాలే 200 దబ్బాగా, అప్పుడప్పుడు ఇలా తక్కువ వస్తూనే ఉంటాయి. ఓకే అన్న. నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఎంత వస్తుందో టిప్పు. వచ్చేసాం. ఎక్కరా? 1950 అంతే గైస్,
2000 లోపే టిప్, ఇంక ఇది మీకు చూపించాల్సిన అవసరం కూడా లేదు. వీడిని ఏం చేస్తానంటే సర్ప్రైజ్ అన్నమాట. ఓకే గైస్ వచ్చేసాం, కమ్ ఆన్, స్నానం ఉండరా నీకు ఇప్పుడు. దిగడానికి లేదు, హలో అన్న దిగడానికి లేదు అయ్యా. ఓకే కంప్లీట్ అయిందన్న. ఓకే చచ్చాడు వీడు, చచ్చావరాకి. ఏం బాగానే వచ్చినాయి అయ్యా, ఆల్మోస్ట్ ఏంటి 35 మినిట్స్ అయింది స్టార్ట్ చేసి. ఓకే అన్న ఎక్కడికి వెళ్తున్నావు? 35 మినిట్స్లో 15,000 అంటే లీస్ట్ అబ్బా, చేయకండి అన్న. దీని బదులు మీకు సీఓ వరకు వెళ్తున్నాడన్న. ఎస్ఐ డబ్బులు ఎవడు ఎందుకు ఇస్తాడు, డెస్టినేషన్ రీచ్ చేసామండి. $20 వచ్చినాయి అన్న. అది జిఎంకే కలెక్షన్ బాగుంది అనుకుంటా గైస్ ఈరోజు. ఏది టాక్సీని ఏం ట్రై చేస్తా, ఇదే జిఎంకే టాక్సీ. పబ్లిక్ సెషన్లో కొన్ని ప్లాన్స్ వేసింది, ఇంతో అవ్వలేదు, ఫ్యూచర్లో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు రిస్క్, మీరు కూడా వెళ్ళకండి ఒక పబ్లిక్ సెషన్స్లోకి, చాలా రిస్కీగా ఉంటుంది. వెళ్ళి గైస్ మీకు మోటార్ దొరికితే మాత్రం వెంటనే బ్యాన్ అయిపోద్ది. అది ఎలాగంటే మీరు వెళ్తే మీరు నచ్చకపోతే, అంటే ఇంకేం లేదు నచ్చకపోవడం కూడా కాదు, వాడు అనుకుంటే మీ స్టాట్స్ మొత్తం రీసెట్ చేసేయగలడు, మీ అకౌంట్లోకి హెవీగా మనీ యాడ్ చేసి రాక్ స్టార్ సర్వర్స్లో వాళ్ళకి అలారం ఇస్తాడన్నమాట. అంటే తెలిసిందే కదా $15 మిలియన్ అలాంటివి ఒకేసారి పడితే వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోతుంది, ఓకే ఏదో సస్పీషియస్గా జరిగింది వీడిని బ్యాన్ చేశారని. ఏం చెప్పాలంటే బ్యాన్ అయిన వాళ్ళందరూ కలిపి మేము ఎందుకు బ్యాన్ అయ్యని చెప్పేసి రాక్ స్టార్ మీద వేయాలి కేసు. నిజంగా అన్న అది అలా వేయచ్చు, ఆ ఛాన్స్ ఉంది, ఆ రైట్ ఉంది. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్న. రాక్ స్టార్ ఏంట్రా మాట్లాడమా నీ గురించి, విడగొట్టేసాడమ్మా మన అందరిని. నన్ను ఒక సెషన్లో మిమ్మల్ని ఒక సెషన్లో ఉంచేసాడు అన్న. అర్థమైంది, సరేలే ఏం చేసేద్దాం. సో ఇది గైస్ మొత్తానికి చెప్పు వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. వచ్చాడు అలా కాదు, ఇంతలా మంచిగా ఎలా పెట్టగలుగుతాడో ఏ మ్యాప్ ఇడు దగ్గరగా, అంటే జస్ట్ రాక్ స్టార్ థింగ్స్ అన్న. రాక్ స్టార్ అంతేనా? అంతే అన్న, రాక్ స్టార్. ఒకవేళ రాక్ స్టార్ కనుకన్నా మనం వీడియోలు చూడాలి. డోర్ వేసుకుంటాడు, ఏహే డోర్ వేసుకో. ఓ సౌండ్ డోర్గా దుబ్బు దుబ్బు అన్న. అరే బంటాడు ఆగరా రే, అన్న కట్టొస్తావరా రేపిసావన్నీ అయిపోయాడు అన్న. వాడు ఇంకా సరిగ్గా అడ్డు కూడా రాలేదయ్యా. పక్కన ఏదో బ్లూ కలర్ సింబల్ వచ్చిందన్న. ఆ ముస్తున్న వాళ్ళం ఇంక నువ్వు ఆడుతూ పాడుతు పని చేస్తుంటే అలుపు సలిపే ఉండదే, కానీ ఇక్కడ నాకు అలుపు సలుపు రెండు వస్తున్నాయి. అంటే అందవేళ నేను కూడా మటన్ చేసుకుంటూ వస్తున్నా. నీకుండా చెప్పాలంటే అలుపు సలుపు.